బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ సూచించారు. వాకాడు స్వర్ణముఖి బ్యారేజీని ఆయన సందర్శించారు. బ్యారేజీకి వరద ఉధృతి అధికంగా చేరుతుండడంతో ఇరిగేషన్ అధికారులతో కలిసి బ్యారేజీలోని 14 గేట్లలో 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచన మేరకు ప్రతి మండలంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్లలు చెరువులు సమీప నీటి కుంటలలోకి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. పోలీస్ రెవెన్యూ ఫైర్ సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎలాంటి సమస్య వచ్చినా స్థానిక అధికారులకు సమాచారమివ్వాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సలరెడ్డి, ఇరిగేషన్ ఈఈ సురేష్ బాబు, డిఈ కోటేశ్వరరావు, తహసీల్దార్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మనము ఈ వాటర్డ్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. మొత్తము మనకి పైనుంచి ఇంట్లో వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి నిన్నటి నుంచి కూడా చాలా వరద నీరు అనేది పెరిగినది. దాని ప్రకారం మొత్తం ఇందులో 34 గేట్లు ఉన్నాయి. అందులో ప్రజెంట్ 4 గేట్లని 1 మీటర్ చొప్పున మనము ఎత్తడం జరిగింది. సో ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత పోలీసు, ఫైరు అందరం కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ఈ వరద నీటి ప్రవాహాన్ని ప్రతి సెక్యూని కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు అలర్ట్గా ఉంటూ ఏదైనా వరద ప్రవాహం వచ్చినట్టుగా ఉంటే ఇమీడియట్గా లోకల్ విఆర్ఓ, విఆర్ఏ, తర్వాత మిగతా సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి తెలియజేసినట్లయితే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము. ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలతో సంసిద్ధంగా ఉన్నాము. ఎటువంటి ధన ప్రాణ నష్టం లేకపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. మరి నెక్స్ట్ 3 రోజుల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ అప్రమత్తంగా ఉండండి. మరి పాఠశాలలు కూడా సెలవు కనుక చిన్నపిల్లలు ఈ వాగులు వంకలు వైపు పంపించకుండా ఇంట్లోనే జాగ్రత్తగా పెట్టండి. అట్లాగే ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ వచ్చినా సరే ఇమీడియట్గా మేము ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. కాల్ సెంటర్కి కానీ, తహసీల్దార్కి కానీ, లోకల్ విఆర్ఓ విఆర్ఏకి కానీ, సచివాలయ స్టాఫ్ కానీ, లేదా డైరెక్ట్గా 1077కి కానీ, లేదా నాగా నెంబర్కి కానీ మీరు మెసేజ్ కానీ లేదా ఫోన్ కానీ చేసినట్టయితే 24x7 మేము అవైలబుల్గా ఉంటాము. సో ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకొని సంసిద్ధంగా